श्री सत्यसाई जिला हिंदूपुरम नियोजकवर्ग वाईएसआरसीपी नायक आध्वर्यम आदिवार हिंदूपुरम पट्टणम में वाईएसआरसीपी नायक स्वर्गीय चौलूर रामकृष्णारेड्डी सोदरी वाईएसआरसीपी नायकुरालु चौलूर मधुमती रेड्डी जन्मदिनोत्सव वेडुकलु घनंगा निर्वहिंचारु। ई संदर्भंगा क्रिस्मस् पंडुगनु पुरस्करिंचुकोनि मधुमती रेड्डी वाईएसआरसीपी नायकुलतो कलिसि स्थानिक सीएनईजी मिशन चर्चिलो क्रिस्मस् वेडुकल्लो पाल्गोनि दैव प्रार्थनलु निर्वहिंचि क्रिस्टियन् सोदरी सोदरीमणुलकु क्रिस्मस् शुभाकांक्षलु तेलिपारु। अनंतरं श्रीनिवास टाकीस् वेनुक भागंलो उन्न अनाथ వృద్ధాశ్రమంలో వృద్ధుల సమక్షంలో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు జరుపుకున్నారు। మధుమతి రెడ్డి జన్మదినోత్సవ సందర్భంగా వృద్ధులకు నూతన స్వెటర్లు దుస్తులు పంపిణీ చేసి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు। ఈ సందర్భంగా వృద్ధాశ్రమ నిర్వాహకులు వృద్ధులు మధుమతి రెడ్డికి ఆశీర్వదించి కృతజ్ఞతలు తెలిపారు। అనంతరం కేవీఆర్ ఫంక్షన్ హాల్లో వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ల ఆధ్వర్యంలో మధుమతి రెడ్డి జన్మదినోత్సవ వేడుకలు నిర్వహించారు। కేక్ కట్ చేసి స్వీట్లు పంచుతూ పూల బొకేలను అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు। జరిగిన కార్యక్రమంలో మధుమతి రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఏడాది తన జన్మదినోత్సవ సందర్భంగా తన తమ్ముడు స్వర్గీయ రామకృష్ణారెడ్డి రాము ఉదయాన్నే జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉండేవాడని, అయితే ఈ ఏడాది తన తమ్ముడు లేకపోవడం చాలా బాధాకరమని, అయినా మీ ముఖాల్లో తన తమ్ముడు ఉన్నాడని స్మరించుకుంటున్నానని ఆమె గుర్తు చేసుకున్నారు। తన తమ్ముడికి వైఎస్ఆర్సీపీ అంటే ఎనలేని ప్రేమ అని, ప్రజాసేవ అంటే మరింత మమకారమని, అలాంటి వ్యక్తి లేకపోవడం చాలా బాధాకరమని, అయినా తన తమ్ముడి ఆశయ సాధన కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ పాలనకు ఆకర్షితులై రాజకీయ రంగ ప్రవేశం చేసినట్లు తెలిపారు। వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేపడుతున్న ప్రభుత్వ పథకాలను ప్రజల దృష్టికి తీసుకొని వెళ్లి వారిని మరింత అభివృద్ధి పరిచే విధంగా ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తానని అన్నారు। ఇదే విధంగా 2024లో హిందూపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలాడే విధంగా పార్టీ కోసం కష్టపడతారని ఆమె పేర్కొన్నారు। నాయకులు కార్యకర్తలతో కలిసి పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో పర్యటించి పార్టీని బలోపేతంతో పాటు ప్రభుత్వ పథకాల పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తారని తెలియజేశారు। అనాథ వృద్ధాశ్రమంలో తన జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని, వారికి తనవంత సహాయ సహకారాలు అందించాలని, భవిష్యత్తులో మరింత సహాయం చేయడానికి ముందుంటానని పేర్కొన్నారు। కార్యక్రమంలో చిలమత్తూరు ఎంపీపీ పురుషోత్తం రెడ్డి, వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు శివ, ఆసిఫ్, రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు। అందరికి చంద్ర స్క్వేర్ అందరికి రియలీ థ్యాంక్స్. నేను చెప్పే తక్కువే చెప్పాలంటే ఇదంతా మీరు చేసినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ప్రతి సంవత్సరం నా బర్త్డేకి నా తమ్ముడు యాక్చువల్గా ఫస్ట్ బర్త్డే విషెస్ చెప్పేవాడు, హ్యాపీ బర్త్డే మధు కానీ ఫస్ట్ రాత్రి 12 o'clockలో ఒకసారి నేను చూసుకోకపోతే పొద్దున్నే. ఈ సంవత్సరం వాడు లేడు, కానీ మీ అందరిలో చూసుకుంటున్నాను నా తమ్ముడిని, మా రాముని మీరందరిలో చూసుకుంటున్నాను. మీరందరూ నాకు బ్రదర్సే. విధి ఏ విధంగా ఉందో తెలీదు, డెస్టినీ ఏం రాసిందో తెలీదు. నేను ఇక్కడికి వస్తానని కల్లో కూడా ఊహించలేదు. నిజంగా ఇక్కడికి వచ్చినప్పుడు కూడా అనుకోలేదు. తర్వాతే మీ అందరినీ చూసినాకే ఏదో నడిపించింది నన్ను, నాకు కూడా కరెక్ట్గా అనిపించలేదు అప్పుడు, ఇప్పుడైతే తెలుస్తుంది. ప్రతిరోజు మీతో తిరుగుతుంటే నాకు అర్థమవుతా ఉంది నేనేం చేయాలి, మీరు పడుతున్న కష్టాలు ఏమి అని క్లియర్గా అర్థమవుతున్నాయి. ఈ మనం స్టార్ట్ చేసిన ఈ ప్రయాణంలో ఈ కొన్ని రోజుల్లో తప్పకుండా ఫీడ్బ్యాక్ చాలా పాజిటివ్గా వెళ్ళింది పెద్దోళ్ళకి. నాకు అందరూ చెప్తున్నారు ఇట్లనే మీరు ఇంకా ముందుకెళ్ళండి అని ప్రతిరోజు నాకు వస్తున్నాయి. నేను అన్ని మాతో షేర్ చేసుకుంటున్నాను. సో మనం అందరము కలిసి ఇట్లే ప్రయాణిద్దాం. నేను చెప్తున్నాను మనకు తప్పకుండా పాజిటివ్గానే జరుగుతుంది. మనం అనుకున్నవన్నీ